let me welcome Madhu garu on stage, the writer of this film. Ayana prepared unnaru naaku telusu. Yeah, welcome Madhu garu, please. Malli meeku mark. అందరికీ నమస్కారం అండి. అన్నదమ్ముల కథ అనగానే మనకి రామలక్ష్మణులు గుర్తొస్తారు. రామాయణం దగ్గర నుంచి ఎన్నో కొన్ని వందల వేల అన్నదమ్ముల కథలు వచ్చాయి. ఇన్ని కథలు ఎందుకు అన్నదమ్ముల మీద వస్తున్నాయని ఒకసారి ఆలోచించి చూస్తే, జనరేషన్స్ మారే కొద్దీ, వ్యక్తిత్వాలు మారే కొద్దీ, కాలం మారే కొద్దీ, అన్నదమ్ముల మధ్యలో కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్స్ రావడం అనేది మనం ఇప్పుడు మన కాలంలో కూడా చూస్తున్నాం. అంటే మా నాన్నగారికి మా పెద్దనాన్నగారికి వచ్చిన సమస్య నాకు మా తమ్ముడికి రాకపోవచ్చు. ఇప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, మా పిల్లలకి ఇంకో కొత్త సమస్యలు వస్తాయి. సో ఇలా ప్రతి జనరేషన్లోనూ కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్సే కొత్త కథలు అని కూడా చెప్పవచ్చు. సో అలా ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ వచ్చిన ఈ అన్నదమ్ముల కథ ఏంటి అనేదే ఈ రామబాణం సినిమా అండి. సో ప్రతి జనరేషన్లోనూ అన్నదమ్ముల కథ చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి మామూలుగా మన దగ్గర మీటర్ అంటుంటారండి, అంటే కొంతమంది పెద్ద దర్శకులు కూడా చెప్తుంటారు ఏ టైంలో సాంగ్ రావాలి, ఏ టైంలో పాట రావాలి, ఏ టైంలో ఫైట్ రావాలి, ఏ టైంలో ఎమోషన్ని తీసుకెళ్ళాలి, స్ట్రక్చర్ అని కూడా అంటారు దాన్ని. అది ఈ సినిమాకి చాలా బాగా కుదిరింది. సో అది ఉండటం వల్ల ఏంటంటే ఆ రిధమ్ ఉండటం వల్ల సినిమాని చాలా బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమాని ఆ పద్ధతిలో చూస్తే చాలా ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ సినిమాకి ఇంకొక కొత్త విషయం అండి, మిక్కీ జే మేయర్ గారు చాలా ఫ్రెష్ విషయం ఈ సినిమాకి. ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి యాడ్ అయిన తర్వాత టోటల్గా చూస్తున్నప్పుడు ఆ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తూ ఉంది. అసలు ఆర్ఆర్తో కలిపి నేను అంటే ఒకసారి చూసిన తర్వాత నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మళ్ళీ 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 చూశాను రెండు మూడు సార్లు. సో అదే ఇంట్రెస్ట్ మీకు కూడా కలుగుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అండ్ మే 5న థియేటర్లో వచ్చి అందరూ ఎంజాయ్ చేయదగిన చిత్రం, ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. యా థ్యాంక్స్.